హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కార్తిక్ టెక్ టీవీ 11. ఈరోజు మన వీడియోలో డ్రివ్స్ కంపెనీ నుంచి ఒక మంచి బడ్జెట్లో మనకు డ్రిల్లర్ని అయితే నేను తీసుకొని వచ్చాను అనమాట. దీన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్సైడ్ కూడా కలర్ అనేది ఇలాగే ఉంటుంది, మనకేం డిఫరెంట్ అనేది అయితే కనిపించదన్నమాట. ఓకే, ఇప్పుడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగా అయితే ఈ బాక్స్ అనేది ఉంటుంది, మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి అలాగే రివ్యూ కూడా మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. సో వెయిట్ వచ్చేసి 2.5 kgs అనేది అయితే ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వెయిట్ లేనట్టు పట్టుకున్నాడు 2.5 kgs అన్నాడని. సో దీంట్లో నిజంగానే డ్రిల్లర్ అయితే లేదనమాట. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే చేసి ఆ డ్రిల్లర్ని అయితే పక్కన ఉంచేసాను. జస్ట్ ఇది వచ్చేసి బాక్స్ అనమాట, ఇక్కడ చూడుకోవచ్చు. అందుకే నేనైతే వెయిట్ లేనట్టుగా అయితే పట్టుకున్నాను. సో ఇందులో ఉన్న 2.5 kgsని ఇంత తేలిగ్గా నేను బాక్స్ అనేది అటు ఇటు మూవ్ చేసుకుంటూ ఫాస్ట్గా చూపించలేను అనమాట. సో ఈ వీడియో స్టార్టింగ్లోనే మీకు కొంచెం రివ్యూ అయితే చూపించాను అనమాట ఆ డ్రిల్లర్కు సంబంధించినది. అదేవిధంగా ఈ బాక్స్ను కూడా మీకు అయితే చూపించాను, ఏమేమి ఉన్నాయి ఈ బాక్స్ మీద అనేది. సో నేను పవర్ కూడా దానికి ఇచ్చి అది ఎలాగ రొటేట్ అవుతుంది, దాని ఫంక్షన్స్ అనేవి ఎలా ఉంటాయో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. సో మీకు టెక్నాలజీ మీద, ఎడిటింగ్ మీద ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను దాని మీద. సో ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎంతమంది చూస్తే అంతమంది, అప్పుడే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్ట్ ఇట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ కార్తిక్, వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ 11. సో ఇదన్నమాట మనకు బేసిక్గా బాక్స్ వచ్చేసి ఇలాగైతే ఉంటుంది. దీనిపైన ఒక కవర్ లాంటిది అయితే ఉంది కదండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి జస్ట్ అట్ట అనమాట. సో ఇక్కడ ఇంకో బాక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేసి ఉన్నారు. ఆ బాక్స్లో వచ్చేసి మనకు డ్రిల్లర్ అనేది అయితే ఉందన్నమాట, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇదే కలరే ఉంది. మనం ఎలా ఉన్నాయి లోపల, ఏమేమి ఉన్నాయి అనేది నేను చూపిస్తాను మీకు. దానికన్నా ముందు ఈ బాక్స్ మీద ఏమేమైతే రాశారో వాళ్ళు చూద్దాం మనం ఒకసారి. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, డ్రివ్స్ అని అయితే కంపెనీ నేమ్ అనేది అయితే ఇక్కడ రాయడం అయితే జరిగింది. లెఫ్ట్ సైడ్ టాప్లో వచ్చేసి ఇట్ సైడ్ న్యూ అని అయితే ఉందన్నమాట మనకు చూసుకున్నట్టయితే. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, రొటేటరీ హ్యామర్ అని అయితే ఇక్కడ రాయడం జరిగింది. అదే సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ అయితే ఉందన్నమాట ఈ డ్రిల్లర్కు సంబంధించినది. నార్మల్గా మొబైల్స్ అనేవి ఉంటాయి కదా మోడల్ నెంబర్స్ అనేవి, ఒకే కంపెనీ అయినా. అదేవిధంగా దీంట్లో కూడా మోడల్స్ అనేవి అయితే ఉంటాయి. RR20H అని అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడొచ్చు ప్రొఫెషనల్ డ్రిల్లర్ అని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట, ఇక్కడ మెన్షన్ చేసేసారు. ఇంకా ఇక్కడ కొన్ని అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ అనేవి అయితే మెన్షన్ చేసి ఇచ్చారు, మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ నార్మల్గా హోమ్కి అయితే వస్తుంది కదండి ఫ్రెండ్స్, అంటే మనం ఇండ్లల్లో వాడుతుంటాం కదా కరెంట్ అనేది, ఆ కరెంట్తో కూడా ఇది అయితే రన్ అవుతుంది. 800 watts అయితే ఇది యూజ్ చేస్తుందని అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా డెప్త్ అనేది 20 mm అయితే మనము హోల్ అనేది చేసుకోవచ్చు అనమాట, దీన్ని ఉపయోగించుకొని మనము. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆర్పిఎం అనమాట, 850 rpm స్పీడ్తో అయితే తిరుగుతుందని మనకైతే మెన్షన్ చేసేసారు ఇక్కడ. ఇంకా కొన్ని కింద స్పెసిఫికేషన్స్ అని అయితే రాశారనమాట, సేమ్ ఇక్కడ ఉన్నాయి కదా మీకు అవే కనిపిస్తాయి. ఇక్కడ చూద్దాము, నేను చూపిస్తాను ఒకసారి. సో వెయిట్ కూడా బాగుంది ఫ్రెండ్స్, 2.5 kgs అయితే ఉందన్నమాట ఈ డ్రిల్లర్ అనేది వెయిట్ మనకు. ఇంక ఇక్కడ చూడొచ్చు ఏమున్నాయో, మీకు టాప్లో చూపించాను కదా అవే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు. సో 4 ఉన్నాయి కదా, ఆ 4 అక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు డ్రివ్స్ పవర్ టూల్ ప్రైవేట్ లిమిటెడ్ అని అయితే ఇక్కడ రాయడం అయితే జరిగింది వీళ్ళు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి చేంజెస్ అనేవి లేవు, మనం ఫ్రంట్ సైడ్ చూసాం కదా అదే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ ప్రింట్ చేసి చేయడం అయితే జరిగింది. సో మనం దీన్ని అయితే ఓపెన్ చేసేసి ఫస్ట్ ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే ఈ బాక్స్ అనేది రిమూవ్ చేస్తున్నాను, టాప్లో ఉన్న బాక్స్ను నేను. సో ఈ బాక్స్ని అయితే నేను పక్కన పెడతాను. ఓకే, ఈ బాక్స్ని అయితే నేను పక్క నుంచేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, ఇక్కడ డ్రివ్స్ అని అయితే మీకు కనిపిస్తుంది కంపెనీ నేమ్ అనేది. సో ఈ బాక్స్ వచ్చేసి జస్ట్ ప్లాస్టిక్ అనమాట, మనకు ఎక్కడ మెటల్ అనేది యూజ్ చేయలేదు. ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, మంచి బడ్జెట్లో డ్రిల్లర్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట దీన్ని మనము. సో నేను ఇటువైపుకు తిప్పి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలాగ. సో ఓపెన్ చేద్దాము, మనము అటు ఇటు కదిపాము కదా, ఏమన్నా డిస్టర్బెన్స్ అనేటివి జరిగాయా లేదా ఏమేమి ఉన్నాయి లోపల మెటీరియల్స్ అనేది చూద్దాం. సో
సో ఇవి ఫ్రెండ్స్ మనకున్న మెటీరియల్స్ వచ్చేసి. సో ఫస్ట్ మీకు కనిపించేస్తూ ఉంటుంది మాన్యువల్ అనేది. దీన్ని కావాలనుకుంటే మీరు ఒకసారి చదువుకోండి. ఇక్కడ చాలా డీటెయిల్స్ అనేవి ఉంటాయి దీనికి సంబంధించిన. ఇక్కడ చూడొచ్చు ఒక టేబుల్ కూడా మీకు అయితే ఇచ్చేసారనమాట. టూల్ స్పెసిఫికేషన్స్ అనేది ఇక్కడ ఉంది, మెన్షన్ చేసేసారు. ఇక్కడ మొత్తం టేబుల్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది, దీన్ని మీరు కావాలనుకుంటే చదువుకోండి. అలాగే ఇక్కడ నెంబర్స్ అనేవి వేశారు కదా, ఏ ఫంక్షన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందని నెంబర్స్ అనేది అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ నెంబర్స్ తగ్గట్టు ఇదైతే మీకు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎందుకని ఉపయోగపడతాయి అనేది ఇక్కడ మీకు క్లారిటీగా అయితే రాసి పెట్టారు. మీరు ఒకసారి వీటిని అయితే మాన్యువల్ను కొంచెం, సో ఒకసారి మీరు అయితే వీటిని చూసుకొని ఉండండి ఫ్రెండ్స్. చూసుకుంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకా కొన్ని ప్రికాషన్స్ అనేవి ఇచ్చారనమాట, అంటే సేఫ్టీ మెజర్స్ అనేవి మనం తీసుకోవాల్సినటివి. సో మీరు ఇంకా చదువుకోవచ్చు, మిగిలిండేదంతా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది మాన్యువల్లో. సో ఈ మాన్యువల్ని అయితే మనం పక్కన పెట్టేద్దాము. ఎలాగ యూజ్ చేయాలి, ఎలాగ సెట్ చేయాలి మొత్తం అయితే ఉంది, నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను మీకు. ఇక్కడ ఇంకో కార్డు అయితే ఉందన్నమాట మనకు. సో ఇది వచ్చేసి నార్మల్ కార్డు అనమాట, దీన్ని పక్కన పెట్టేద్దాము మనం. సో మనం దీన్ని పక్కన పెట్టేద్దాము. సో దీని ప్రైస్ అనేది నేను చెప్పలేదు కదండి ఫ్రెండ్స్, 2500 అయితే పడిందనమాట దీని ప్రైస్ అనేది. మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు ఒకసారి, నేను అమెజాన్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎంత ప్రైస్ ఉందో చూసుకోవచ్చు. సో అప్పుడప్పుడు మనకు కొంచెం చేంజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఆన్లైన్లో అయితే మీరు చూసుకున్నట్టయితే. సో ఇదన్నమాట మనకు వచ్చేసి. సో దీన్ని బయటికి తీద్దాను. సో దీన్ని బయటికి తీద్దాం మనం, ఏమేమి ఉన్నాయి ఇంకా తెలుసుకుందాం మనము. సో ఇదన్నమాట మనకు మెయిన్ గ్యాజెట్ వచ్చేసి. సో బాగుంది ఫ్రెండ్స్, వెయిట్ కూడా 2.5 kg అయితే ఉందన్నమాట మనకు. ఇక్కడ చూడొచ్చు ఒక గన్ లాగా అయితే ఉంది మనకు చూడడానికి. సో దీన్ని పక్కన అయితే పెట్టేద్దాం మనం ఫస్ట్. ఓకే, పక్కన అయితే పెట్టేస్తున్నాను. సో దీన్ని పక్కన పెట్టేసి ఏమేమి ఉన్నాయి మెటీరియల్స్ అనేది నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనకు అయితే ఒక రాడ్ అనేది ప్రొవైడ్ చేసేసారు. ఈ రాడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏమున్నాయి చూద్దాము. మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కొన్ని రాడ్స్ అయితే ఇచ్చారనమాట మనము, దానికి అడ్జస్ట్మెంట్లు చేసుకొని. మీరు దీన్ని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇలాగ మనకు 3 sizes అనేవి అయితే ఉంటాయన్నమాట కొన్ని. సో ఇలాగ మనకు 3 sizes అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది సేమ్. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయంటే ఫ్రెండ్స్, నాతో స్టోన్స్ ఉంటాయి, బండలు ఉంటాయి కదండి ఫ్రెండ్స్, వాటికి డ్రిల్ వేసుకోనికి మాత్రమే ఈ రాడ్స్ అనేవి యూజ్ చేయాలి. మీరు వుడ్కు అలాగ వేయాలంటే మాత్రము మీరు సపరేట్గా వేరేట్ అయితే తెచ్చుకోవాల్సినది ఉంటుంది. సో దీంట్లో యూజ్ చేయగాకండి మీరు. సో మీరు కొనుక్కోవాలంటే బయట షాప్స్లలో కూడా మీకు అయితే అవైలబుల్లో ఉంటాయి, మీరు అక్కడ నుంచి కావాలన్నా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో నేను 3 అయితే ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట, నేను చూపిస్తాను మీకు. ఓకే ఇంతే. సో నేను చూపిస్తాను చూడండి, ఈ 3 అయితే ఒకటి ఒక సైజ్ అనేది ఉంటాయి. ఇంకా నేను 3 అయితే తీసుకున్నాను అనమాట, అంటే చిన్నవి ఇవి ఇక్కడ చూడొచ్చు మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా అయితే మనకు బయట షాప్స్లో అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఇవి కూడా 3 sizes అయితే ఉంటాయన్నమాట మనకు. ఇక్కడ చూడొచ్చు చిన్నగా అయితే ఉంటాయి ఇవి వీటికన్నా. సో ఇంకా ఏదో ఇక్కడ ఒక కవర్ అయితే ఉందన్నమాట, మీరు చూసారో లేదో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి కరెంట్ పిన్స్ అనమాట. సో నేను చూపిస్తాను చూడండి, నార్మల్గా ఈ డ్రిల్లర్ ఉంటుంది కదా, ఈ డ్రిల్లర్ లోపు ఆల్రెడీ ఇవి అయితే ఉంటాయన్నమాట ఇన్సర్ట్ చేసి. అవి ఏదో అవి ఏదన్నా కారణం వల్ల ఫెయిల్యూర్ అయిపోయినాయంటే వీటిని వేసుకొని అందులో మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బాక్స్ని అయితే నేను పక్కన పెట్టేసి మీకు చూపిస్తాను, దానికి ఎలాగ రాడ్ అనేది సెట్ చేయాలి మొత్తం అయితే నేను చూపిస్తాను. సో ఒక రాడ్ని అయితే తీసుకుంటున్నాను, ఇది ఎందుకు ఉపయోగపడుతుందో మీకు చెప్పాను కదా. సో వీటి రెండింటిని నేనైతే పక్కన పెట్టేస్తాను. సో ఇంక ఈ బాక్స్ని క్లోజ్ చేసి ఈ బాక్స్ని కూడా పక్కన వేసేద్దాం మనము. సో మీకు ఇంకా డ్రిల్లర్ గురించి చూపించేస్తాను, ఎలాగుంటుంది ఎలాగ యూజ్ చేయాలి మనం అనేది. సో ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇదే అనమాట మనకు డ్రిల్లర్ వచ్చేసి. ఇలాగే ఉంటుంది మనకు కలర్ అనేది. సో ఇదే అనమాట మన డ్రిల్లరు. సో మీరు చూసుకోండి ఒకసారి ఆన్లైన్లో, ఏమన్నా కలర్స్ దొరికితే తీసుకోండి. సో ఈ కలరే బాగుంది ఫ్రెండ్స్ మిగిలిండే కలర్స్తో పోల్చుకున్నట్టయితే మనము. సో ఇక్కడ మిగిలిండేటి ఏమేమి ఉన్నాయి, దీన్ని ఎలాగా మనం యూజ్ చేయాలి అనేది నేను క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ మీకు హ్యాండిల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ హ్యాండిల్ అనేది మీరు కావాలంటే లూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలాగా. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏ యాంగిల్లో పట్టుకోవాలనుకుంటున్నారు, ఇలాగ కొందరు పట్టుకుంటారు ఇలాగ కొంతమంది, అలాగ మీ కన్వీనియంట్ను పట్టుకొని దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. నేనైతే దీన్ని ఫిట్ చేయాలి అంటే ఇట్లా రైట్ సైడ్కు తిప్పేయండి, ఫిట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఈ విధంగా ఉంది కదండి ఫ్రెండ్స్ మనం. సో మనం ఇక్కడ రాడ్ అనేది ఎలాగ ఇన్సర్ట్ చేయాలి, దాన్ని మళ్ళీ బయటికి అనేది ఎలాగ తీయాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు. సో ముందుగా ఈ రాడ్ని అయితే నేను తీస్తాను బయటికి. ఓకే, బాక్స్ అయితే పక్కన పెడదాం మనము. సో దీన్ని ఎలాగ మనం ఇన్సర్ట్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో
సో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి ఫ్రెండ్స్ స్లైడ్ లాగా. ఇందులోకి కరెక్ట్ ఇన్సర్ట్ చేస్తే కనుక ఫాస్ట్గా లోపలికి ఇన్సర్ట్ అనేది అయితే అయిపోతుంది అనమాట మనకు. సో ఆ యాంగిల్ అనేది కొన్ని రోజులు మీరు యూజ్ చేస్తే కనుక ఏ యాంగిల్లో పెడితే అది కరెక్ట్ ఇన్సైడ్ అవుతుంది అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ హోల్ అయితే ఉంది కదా, జస్ట్ దీని మీద ఇలా పెట్టండి. మీకు ఇది లోపలికి కనుక వెళ్ళకపోతే ఇలాగ యాంగిల్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి, ఏదో ఒక యాంగిల్లో అది లోపలికైతే వెళ్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మనకు అయ్యే వరకు మనకైతే అర్థం కాదనమాట అది ఎలా ఉందని. సో ఈజీగానే వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా గట్టిగా పట్టుకొని మీరు ఇలాగనండి. ఆ స్లైడ్స్లో కనుక అది కరెక్ట్ ఇన్సర్ట్ కాలేదనుకోండి ఫ్రెండ్స్, మనం గట్టిగా ప్రెస్ చేస్తే కనుక లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఆ స్లైడ్స్లో మనం ఇన్సర్ట్ చేస్తేనే అవి కరెక్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, మీకు అయితే ఇన్సర్ట్ అనేది అయితే చేసేసాను నేను కొంచెం గట్టిగా అయితే. సో ఇన్సర్ట్ అయితే చేసేసాను అనమాట నేను, మీరు చూడొచ్చు ఇంకా. సో ఈ విధంగా మీరైతే ఇన్సర్ట్ అనేది చేయాల్సిండేది ఉంటుంది. సో దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అనేది నేను చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తాను వినండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఒక హోల్ అనేది వేస్తున్నారనుకోండి, ఏదైనా స్టోన్కి కానీ రాళ్ళకు కానీ, అలాగ మీ ఇంట్లో అయినా హోల్ అనేది వేసేటప్పుడు గోడకైనా, మీరు ఏదైనా కొంచెం లెంత్ అనేది అనుకొని ఉంటారనుకో. సో మీరు ఏదైనా ఒక లెంత్ అనేది సర్టెన్ లెంత్ వరకే మనకు వెళ్ళాలి హోల్ అనేది అన్న సందర్భాల్లో, సో మనం ఇంత హోల్ అనేది డెప్త్ వేయాలన్న సందర్భాల్లో ఇంతవరకు మీరు అయితే గుర్తుపెట్టుకొని ఉండండి. సో ఇటువరకు గుర్తు అనేది పెట్టుకొని దీన్ని ఏం చేయాలి అంటే మనము, నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఉంది కదా మీకు ఒకటి, సో దీన్ని అయితే ఇలాగ తిప్పేయండి. కొంచెం లూజ్ అయిపోయిన వెంటనే ఈ రాడ్ని అనేది తీసుకొని మీరు ఇక్కడ హోల్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది, సో అందులో ఇన్సర్ట్ చేస్తే ఇలాగైతే రావడం జరుగుతుంది. సో దీన్ని ఫిట్ చేయండి. ఫిట్ చేసే ముందు మీరు చూసుకొని ఉండండి, ఇక్కడ వరకు మీరు కావాలనుకుంటే ఇలాగ చక్కగా పెట్టుకొని స్కేల్నైనా ఏదైనా యూజ్ చేసుకొని స్ట్రైట్గా ఉన్నది అలాగ తీసి దీన్ని అయితే ఫిట్ చేసేయండి మీరు. సో ఇలాగ మనకు ఫిట్ అయితే అయిపోతుంది అనమాట మనం. సో దీన్ని మనం డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు కరెక్ట్ ఇంతవరకు అయిపోయిన వెంటనే ఇదైతే మనకి అక్కడ వెళ్ళి గోడకు కానీ ఎక్కడైనా వేస్తూ ఉంటారు కదా మీరు వాళ్ళు, అక్కడికి వెళ్ళి ఇదైతే టచ్ అవుతుంది అనమాట. టచ్ అయిపోయినప్పుడు మీరు కనుక్కోవచ్చు. సో ఇది టచ్ అయిపోయినప్పుడు మనకు కావాల్సిన టార్గెట్ అనేది మనం రీచ్ అయ్యామని మీరు స్టాప్ అనేది అయితే చేసేయచ్చు అనమాట అప్పుడు. సో దీన్ని ఎలాగ బయటకు తీయాలి అంటే మనం పెట్టినాం కదా ఇప్పుడు రాడ్ వచ్చేసి డ్రిల్ అయ్యకి, దీన్ని ఎలాగ బయటకు తీయాలంటే ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట మనకు ఇలాగ. సో దీన్ని ఇలాగ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు గ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఇలాగ పట్టుకొని మీరైతే దీన్ని బయటికి లాగండి ఫ్రెండ్స్. సో ఇలాగ పట్టుకొని కొంచెం గట్టిగా అయితే తీయండి. ఓకే, మనకైతే వచ్చేసింది అనమాట ఈ రాడ్ అనేది. ఈ విధంగా అయితే ఇలాగ ఇన్సర్ట్ చేసి మనమైతే పెట్టుకోవాలి అనమాట ఆ రాడ్ని అనేది. సో ఇక్కడ మీకు ఇది ఉంది కదండి ఫ్రెండ్స్, ఈ బటన్ ఎందుకనంటే మీరు ఇలాగ కొద్దిగా ప్రెస్ చేశారంటే ఇది కొంచెం స్పీడ్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇలాగ లాంగ్ ప్రెస్ చేసి అలాగే పట్టుకొని ఉన్నట్టయితే స్పీడ్ అనేది ఫుల్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ బటన్ అనేది జస్ట్ ఇలాగ లాంగ్గా ప్రెస్ చేసిన తర్వాత పూర్తిగా మీకు కావాలనుకోండి స్పీడు, ఇట్లా లాక్ అనేది పెట్టేసి ఇక్కడ రిలీవ్ చేసేస్తే దీన్ని ఇలాగైతే ఉండిపోతుంది అనమాట. మీకు కంటిన్యూగా అది తిరుగుతూ ఉంటుంది మనకు డ్రిల్లింగ్ అనేది. సో దీన్ని లాక్ని అనేది తీయాలంటే దీని మీద ప్రెస్ చేస్తే ఇలాగ లాక్ అనేది రిమూవ్ అయిపోతుంది, ఇలాగ వచ్చేస్తుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీరు వుడ్ కేసు అంటే ఒక ఆప్షన్లో పెట్టుకొని ఉండాలి. నాకు తెలిసి వుడ్ కేసు అంటే 0 పెట్టాలనుకుంటున్నాను నేను. ఇక్కడ నార్మల్గా ఏదైనా వాళ్ళకి కానీ అలాగ మెటల్కి వేయాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంతో. ఏమంటే మీరు ఇటువంటివి మాడుస్తూ ఉండాలన్నమాట. వుడ్కు వేరు ఉంటాయి, మెటల్కి వేరు ఉంటాయి. సో మీ ఇంట్లో ఉన్న గోడలకు రాళ్ళకు అలాగ కూడా వేరే అయితే ఉంటాయన్నమాట. సో అది మీరు చూసుకోవాలి అనమాట. సో అది మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్, దేనికంటే దానికి యూజ్ చేయగాకండి మళ్ళీ డ్యామేజెస్ అనేవి వస్తాయి మనకు. సో ఇలాగ మీరు పూర్తిగా అయితే దీన్ని పెంచేయచ్చు అనమాట. సో కావాలంటే దీన్ని తగ్గించుకోండి. సో నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేసి మీకు దీనికి పవర్ అనేది ఇచ్చి ఎలాగ వర్క్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో హోల్ అయితే వేసి చూపించండి ఫ్రెండ్స్, నేను జస్ట్ అది రొటేట్ అవుతుందా లేదా అనేది మీకు చూపిస్తాను. సో ఇలాగ చూడండి అది ఇన్సర్ట్ కావట్లేదు. అటువంటి సందర్భాల్లో ఇట్లా యాంగిల్స్ అనేవి మీరు చేంజ్ చేసి పెడితే కనుక అది లోపలికి వెళ్ళిపోతుంది. సో పవర్ అనేది దీనికి ఇచ్చి నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలాగ తిరుగుతుంది అనేది. సో నేనైతే పవర్ అవుట్ పెట్టించాను, కొంచెం సౌండ్ కూడా వస్తుంది మనకు. సో చూడొచ్చు ఇలాగ కొంచెం ప్రెస్ చేస్తుంటే మీకు కొద్దిగా తిరుగుతుంది అనమాట.
సో మనకి ఇలా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. సో తిప్పుతాను చూడండి మీరు ఒకసారి. సో నేను తిప్పుతాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి. సో ఇలాగైతే ఇది రొటేట్ అవుతుంటుంది, మీరైతే చూసుకొని ఉండండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచి బడ్జెట్లో మంచి డ్రిల్లర్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట, దీన్ని వచ్చేసి డ్రూస్ కంపెనీ నుంచి. సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ అనుకున్నట్టయితే ఈ డ్రిల్లర్ని అనేది కొనాలని కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇటువంటి వీడియోస్ మీకు మరికొన్ని కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు. డెఫినెట్గా ఈ వీడియోని మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి కార్తిక్ టెక్ TV11. దిస్ ఈజ్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. My love, if you feel like I do right now, don't say you're on the run to the other side. My love, you say you wanna try, but you never do. Sugar, there's a reason why we love.